తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15న గరుడ సేవ, 18న రథోత్సవం, 19న చక్రస్నానం నిర్వహించనున్నారు. అదే రోజు ధ్వజారోహణంతో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వెంకటేశాయ. చాలా వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ 11 మే నుంచి 19 మే వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. దాంట్లో ముఖ్యంగా ఇవాళ వ్యాఖానసాగ ప్రకారం అర్చక స్వాములు మంగళవాద్యాలు మోగుతూ ఉండగా ధ్వజపటాన్ని ఎగురువేసి ధ్వజారోహణం కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అష్టదిక్పాలకులకి, సకల దేవతలకి బ్రహ్మోత్సవానికి ఇదే ఆహ్వానం. కావలసినటువంటి ఇంజనీరింగ్ పనులు, అదేవిధంగా గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు ఇవన్నీ కూడా వైభవంగా పూర్తి చేశారు సరైన సమయానికి. రాను రాను గోవిందరాజస్వామి వారి దేవాలయంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. మనం కూడా కావాల్సినటువంటి నిధులు